ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మున్నేరు నీటిమట్టం మళ్లీ అంతకంతకు పెరుగుతోంది. ఇల్లందు, గార్ల, బయ్యారంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు మున్నేరు ఎగువ ప్రాంతాలైన మెహబూబాబాద్, పాత వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు మళ్లీ వరద పోటెత్తింది. 3 రోజుల క్రితం మున్నేరు వరద ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే ఖమ్మం వాసులు కోలుకుంటున్నారు. మళ్లీ భారీ వర్షాలకు పెరుగుతున్న మున్నేరు వరదను చూసి జనం ఆందోళనకు బిక్కుబిక్కుమంటున్నారు. మున్నేరును నది మీద ఉన్న 3 బ్రిడ్జిలపై నుంచి రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్. సాంబా చెప్పండి, నిన్న కొంచెం విరామం ఇచ్చిన వర్షం మళ్ళీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి సాంబా? సాయిమాధవి, ఖమ్మం ప్రజల కన్నీళ్లు ఇంకా తుడుచుకోలేదు. ఆ వరద ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు. గత 4-5 రోజులుగా వరదలోనే మగ్గి ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నటువంటి ప్రజలు మళ్ళీ భయాందోళనతోని కంటిన్యూ గా ఫోన్లు చేసి, సార్ మళ్ళీ వరద వస్తుందా, ఏం జరుగుతుంది సార్, వర్షం పడుతుంది అనేటువంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి దృశ్యాలు ఖమ్మం నగరంలో మళ్ళీ కనిపిస్తున్నాయి. గడిచిన 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది వర్షం. అయితే నిన్నంతా వర్షం తగ్గింది. మొన్నటి నుంచి వరద తగ్గుముఖం పట్టి నిన్న సాధారణ స్థితిలో మున్నేరు ప్రవహించింది. కానీ మళ్ళీ ఇవాళ నిన్న రాత్రి నుంచి ఖమ్మం పట్టణంను, దాంతోపాటు ఖమ్మం క్యాచ్మెంట్ ఏరియా, మున్నేరు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా భారీ నుంచి ఆ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాలైనటువంటి వాట్సాప్స్, అట్లా పోస్ట్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో ఇష్టానుసారం పోస్టులు పెడుతుండటం కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. మున్నేరు వచ్చేస్తుంది, ఈ రాత్రికి ముంచేస్తుంది అంటూ కొంతమంది వాట్సాప్ గ్రూప్ లో పోస్టులు పెట్టారు. దాంతోపాటు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇల్లు కడుక్కొని క్లీన్ చేసుకుని ఇళ్లకు వెళ్దాం అనుకుంటున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై మనకు మీడియా ప్రతినిధులకు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మున్నేరుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా చూస్తే, మున్నేరు ఎగువన ఖమ్మం నుంచి మున్నేరుకు ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా వర్షం పడతా ఉంది. దాంతో ఆ వాగులన్నీ కూడా మున్నేరులో వచ్చి కలుస్తున్నటంతో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుంది. బ్రిడ్జిలు, 3 బ్రిడ్జిలు ఖమ్మం నగరాన్ని నుంచి బయటికి వెళ్లేటువంటి 3 ప్రధానమైన బ్రిడ్జిల దగ్గర వాటర్ లెవెల్స్ పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యి అక్కడ రాకపోకలు నియంత్రిస్తున్నారు. మొత్తం పైకి ఒకసారి చూస్తే ఖమ్మానికి ఎగువ ఉన్నటువంటి మహబూబాద్ డిస్ట్రిక్ట్, పాత వరంగల్ డిస్ట్రిక్ట్, ములుగు దాకా చూసినట్లయితే కనుక అక్కడి నుంచి పడేటువంటి వర్షం అంతా కూడా ఇదే క్యాచ్మెంట్ ఏరియాలోకి ఆ చెరువుల ద్వారా, అట్లాగే లింక్ ఉన్నటువంటి వాగుల ద్వారా వస్తూ ఉంటుంది. రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షం అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇప్పటికే గార్లా లో లెవెల్ వంతెన దగ్గర 4 రోజులుగా అదే ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఉధృతి తగ్గినప్పటికీ కూడా ప్రవాహం కొనసాగడంతో ఆ 20 గ్రామాల ప్రజలకు దాదాపు 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇల్లందు పట్టణంలో ఇప్పుడు ఇదే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుంది. మన మున్నేరు పొంగడానికి కారణాలైనటువంటి బుగ్గవాగు చాలా ప్రధానమైనటువంటిది. బుగ్గవాగు, ఆకేరు, మున్నేరు, బుడమేరు ఇవన్నీ కలిస్తేనే బుగ్గవాగు మహా ఉధృత రూపం దాలుస్తుంది. అటువంటిది ఇల్లందు పట్టణంలో ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైతే ఉన్నటువంటి బుగ్గవాగు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇళ్లలోకి నిర్దేశిస్తుందని కూడా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అక్కడ దాంతో ఆ వరద అంతా కూడా మున్నేరుకే వస్తుంది. మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అంతా వర్షం పడుతుండటము, వరద తాలూకు విలయం అంతా కూడా ప్రజలు చూసి ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 రోజులుగా వరదలు చిక్కుకొని బయటకు వచ్చి ఇప్పుడే ఇల్లు శుభ్రం చేసుకుంటుంది, మళ్ళీ వరద ముంచెత్తుతుంది అనేటువంటి ఆందోళన వారిలో కనపడుతుంది. దీనికి తోడు వాతావరణ శాఖ గురించి కూడా ఒక అలర్ట్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు, అంటే రాబోయే 3-4 రోజులలో కూడా భారీ అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువ ఖమ్మం, అట్లాగే మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు వరకు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి ప్రభావం ఉందని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఇదే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రజలు ఆ వరద విలయం గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. ఈ వరద మమ్మల్ని వదలదా, మళ్ళీ వస్తుందా అనేటువంటి భయాందోళన ఉన్నారు.
ప్రస్తుతం ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఖమ్మంలోనే కాకుండా ఖమ్మం ఎగువ దిగువ ప్రాంతాలలో కూడా వర్షం పడుతుండటంతో ఇటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 10-12 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు మున్నేరు పరివాహకంలో, అటు ఖమ్మం రూరల్ మండలం పాలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి దాదాపు 6 కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ మళ్లీ ఆందోళన చెందుతున్నారు. వర్షం రావద్దు దేవుడా, వరద రావద్దని దేవుణ్ణి మొక్కుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మొన్న మనం చూసినాం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక డాబాల మీద ఇంటి రేకుల మీద పైకప్పు మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అవన్నీ ఆ ఘటన తాలూకు భయానల్ని మర్చిపోయినటువంటి సమయంలో మళ్ళీ వరద వస్తుండటం అనేది వారిని భయపెడుతుంది. అయితే ఈ వరద మొన్నొచ్చినటువంటి 36 అడుగుల స్థాయికి రాదని మాత్రం పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. కొంత వరకైతే వస్తుంది, కానీ వరద తగ్గితే మట్టుకు ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, గడిచిన 4 రోజుల కురిసినటువంటి వర్షాలకు ఎగువనున్నటువంటి అనేక చెరువులకు వాగులకు గండ్లు పడినటువంటి దృష్టి పరిస్థితి ఉంది. ఆ గండ్లు పడడం వల్ల ఆ నీటిని ఆపేటువంటి కెపాసిటీ లేదు. పడ్డ నీరు పడ్డట్టుగా మున్నేరుకు వచ్చేస్తుంది, కాబట్టి వేగంగా మున్నేరు లెవెల్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే కనుక ముందు ఆ ముంపు ప్రాంతాలను తరలించాల్సి ఉంటుంది. ముంపు ప్రాంతాలలో వరద చెత్త చెదారం వచ్చినటువంటి వరదలు కొట్టుకొచ్చిన అన్ని ఇళ్లలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటిని శుభ్రం చేస్తున్నారు. మళ్ళీ వరద వస్తే మటుకు ఈసారి ప్రజల్ని కాపాడడం కానీ ప్రజల్ని ఆదుకోవడం కానీ ఎవరితరం కానటువంటి పరిస్థితి ఉంటుంది సాయమానవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.